హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఎట్టకేలకు ఒక దారి అనేది దొరికింది. ఏపీడిఎస్సి షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. అయితే విద్యాశాఖ మంత్రి గారు కూడా 10 October నోటిఫికేషన్ జారీ చేస్తామని స్వయంగా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే మనకి షెడ్యూల్ విషయానికి వస్తే 30 November పరీక్షలు మొదలై 14 December వరకు 15 రోజుల పాటు ఈ పరీక్షలు అనేవి సిబిటి టెస్ట్ మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలని చూస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు. అందుకే బీ ఎలర్ట్గా ఉండండి, ఇది ఫస్ట్ టైం కాబట్టి. ఎవరైనా ఫస్ట్ టైం కూడా ఈ డిఎస్సి ఆన్లైన్ టెస్ట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరియు డిఈడి బిఈడి చేసిన కొత్త కోర్సు చేసిన వాళ్ళు కూడా, కొత్తగా రిలీవ్ అయిన వారు, మొదటిసారిగా డిఎస్సి రాస్తున్న వారు కూడా ఈ సమయం లేదు కాబట్టి సిలబస్ని కంప్లీట్ చేయడానికి చాలా సిలబస్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా చదవడం మొదలు పెట్టండి, ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అయితే కొంతమంది ఇప్పటికే నోటిఫికేషన్ వస్తుందిలే అని రాదని దీనివల్ల ఆగడం జరిగింది. అయితే మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే పోస్టుల విషయానికి వస్తే 6100 మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మనకి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని తెలుస్తుంది. అయితే కొన్ని సాకులు చెప్పేసి మీ యొక్క టైం వేస్ట్ని కూడా చేయకండి, మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. మీరు ఏకాగ్రతగా చదవలేకపోతున్నారా, పోస్టులు తక్కువని నిరాశగా ఉంటే నెక్స్ట్ వీడియో అనేది ఒకటి తయారు చేస్తున్నా, ఆ వీడియోని చూడండి, మీరు ఎలా విజయం సాధించాలో ఆ వీడియో ద్వారా ఉంటుంది. ఎంతోమంది నిరుద్యోగులు జిల్లాల్లో ఉండే తక్కువగా ఉన్నాయని పోస్టులు యొక్క వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే చాలా తక్కువగా ఉన్నాయి, మేమేం సాధిస్తామనే నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని మైండ్లో నుంచి తీసేయండి, ముందు మీరు మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. అక్కడ డిస్ట్రిక్ట్లో ఒక్క జాబ్ ఉన్నా సరే ఇది నా జాబు, ఇది నేను కొడతాననే నమ్మకంతో మీ ప్రయత్నాన్ని మీరు చేయండి, సక్సెస్ అనేది సాధిస్తారు. మీరు ఇంకా అవసరమైతే 4 లోకల్ కూడా రాయడానికి ట్రై చేయండి, ప్రయత్నం మాత్రం విడిచిపెట్టకండి. ఎందుకంటే 4 సంవత్సరాలు అయింది ఇప్పటి ఒక నోటిఫికేషన్ లేదు కాబట్టి, మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చారు 2018లో ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మళ్ళీ 3 ఇయర్స్ 2 ఇయర్స్ గ్యాప్ అనేది వస్తుంది కాబట్టి ఈ ప్రయత్నాన్ని మాత్రం సద్వినియోగం చూసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా పోస్ట్ను మాత్రం విడిచిపెట్టకండి, ఎందుకంటే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మరి రాదు. అందుకే సమయాన్ని గోల్డెన్ అవర్ అనాలి, ఎందుకంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే విజయం కూడా మన సొంతమవుతుంది. అందుకే మీరు పోస్టుల విషయంలో ఎటువంటి భయాందోళన వద్దు, మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు ఎలా చదవాలి, ఎలా అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడ పెడితే బాగుంటుంది, మరియు ఎలా మీరు మీ యొక్క పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మీ ప్రిపరేషన్ ఉండాలి అనేది ఒక నీట్గా ఒక వీడియో చేసి పెడతాం. ఆ వీడియో చూసిన దీనివల్ల మీరు కొంతైనా మార్పు చెందుతారని మా యొక్క అభ్యర్థన. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా